శుభం వ్యాధు. సింహరాశి వారికి నవంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నించేద్దాం. ఇక్కడ సింహరాశి వారి దగ్గరకు వచ్చేసరికి అంటేనే ధనస్థానంలో శుక్రుడు నీచబడ్డాడు. అలాగే తృతీయ స్థానంలో బుధాదిత్యయోగము, చతుర్థంలో చూస్తే కేతు, పంచములో గురుడు, అలాగే మనం చూస్తే షష్ఠస్థానంలో శని, ఇంకా చూస్తే అష్టములోని కుజుడు, ఇంకా మనం చూస్తే రాజ్యంలో రాహు కనిపిస్తున్నాడు. అద్భుతం. సింహరాశి వారికి గురుదృష్టి పడ్డం అనేది ఒక విశేషమైన స్థితి. ఎందుకంటే ఈ గురుదృష్టి ఇంకా 15 రోజులు ఉంటుంది కాబట్టి దయచేసి సింహరాశి వాళ్ళకి, అంటే పుబ్బా నక్షత్రం వాళ్ళకి, ఉత్తర నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీరు వీలైనంత వరకు అవకాశాలు ఏది ఉన్నా అది ఉపయోగించడం ప్రయత్నించండి. శుభకార్యం చేయడం కానీ, గృహప్రవేశం చేసుకోవడం కానీ, శుభ స్థితిని ఏదైనా చేయాలన్నా, లేకపోతే ఒక వివాహ ప్రయత్నాలు చేయడం కానీ, పిల్లలకు వివాహం చేయాలనుకుంటే ఆ ప్రయత్నంలో కానీ, ఈ 15 రోజులు కొంచెం గట్టి ప్రయత్నాలే చేయండి. చేస్తే మీకు రిజల్ట్ కనబడే అవకాశం సంపూర్ణంగా ఉంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. రెండో పాయింట్ ఏంటంటే, శుక్రుడు నీచపడ్డాడు కాబట్టి మీరు వీలైనంత వరకు కుటుంబంలో ఎవరితోని గొడవ పెట్టుకోకండి. ఇంట్లో ఇల్లాలనుకోండి, ఇంట్లో ఆడపిల్లలు అనుకోండి, ఎవరితో గొడవ పెట్టుకోకుండా కుటుంబ స్థానంలో శుక్రుడు నీచబడ్డాడు కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా సమస్యల పరిష్కార మార్గానికి ఒక 15 రోజులు సమయం తీసుకోండి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ 15 డేస్లో సాల్వ్ చేద్దాం. ఎంత మేజర్ ఇష్యూ అయినా నెక్స్ట్ 15 డేస్ అంటే నవంబర్ 15 తర్వాత వెళ్ళేసరికి అది డైల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, పెద్ద సమస్య కూడా చిన్నదిగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, దయచేసి ఊరుకునే ఎగ్జాస్టేట్ అవ్వకండి, టెంప్టేషన్ అవ్వకండి, లేకపోతే షార్ట్ టెంపర్గా వెళ్ళి దాన్ని సాల్వ్ చేయడానికి వెళ్ళి మీరు నష్టపోకండి. ఇదో సలహా మాటకు మేము ఇవ్వగలుగుతాను ఇక్కడ. ఇక తృతీయంలో బుధాదిత్యయోగం ఉంది కాబట్టి అన్నదమ్ములు అక్కచెల్లతో చేసే వ్యాపారాలు సక్సెస్ఫుల్ అవుతుంది. కుటుంబ పరంగా, ఫర్ ఎగ్జాంపుల్ జ్యువెలరీ షాప్ ఉంది, ఓ చందన బ్రదర్స్ ఉంది, బ్రదర్స్తో కలిసిన వ్యాపారాలు ఇవన్నీ, ఇవి జ్యువెలరీ షాప్స్ ఉంటాయి, అన్నదమ్ములు కలిసి చేసే వ్యాపారం అవి, ఇలా బట్టల వ్యాపారం అని నేను చేస్తుంటాను. ఇటువంటి వ్యాపారస్తులు అందరికీ కూడా అంటే కొంత లాభాలు కనబడే అవకాశం కనబడుతుంది. అలాగే చతుర్థంలో కేతు ఉన్నారు కాబట్టి అమ్మగారికి అనారోగ్యము, చిన్న ఏదైనా లైట్ యాక్సిడెంట్లు కాకపోయినప్పటికీ, చిన్న మేజర్ కాకుండా మైనర్ సిజరింగ్ కానీ లేదా చిన్న చిన్న స్టిచ్చెస్ కనపడే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే పంచమంలో గురుడు ఉన్నాడు కాబట్టి పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ సవ్యంగా జరుగుతాయి. పీజీ కోసం ప్రయత్నం చేయండి, అలాగే ఎంఎస్ కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటే పిల్లలు వాళ్ళు చేసే ప్రయత్నాల్లో ఈ 15 రోజుల్లో సక్సెస్ఫుల్ బాగా కనిపిస్తుంది కాబట్టి భయపడక్కర్లేదు. ఆరోగ్యంలో శని యోగిస్తున్నాడు మీకు అని చెప్పి భయపడకండి. అలాగే మనకు అష్టంలో ఉన్న కుజుడు వల్ల మనకు కొంతవరకు ఇబ్బంది ఉంటుంది. అష్టమం అంటే ఆశ్చర్యస్థానం, దాని మీద శనీశ్వరుడు దృష్టి కూడా ఉంది అంచేత అక్కడ కుజుడు ఉన్నంతకాలం మనకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మనకు తెలియకుండా పూర్వాశ్రమంలో మనం చేసిన కొన్ని పనుల వలన దాని యొక్క రియాక్షన్ ఇప్పుడు కనబడచ్చు. ఒక వ్యక్తి అంటాడు, నేను ఎప్పుడు 5 ఏళ్ళ క్రితం మందు తాగేవాడిని, ఇప్పుడు తాగడం మానేశానండి అని అంటాడు. అది ఇప్పుడు బయటపడే అవకాశం ఉంటుంది. నేను 5 ఏళ్ళ క్రితం సిగరెట్ బాగా తాగేవాడిని, ఇప్పుడు నేను తాగట్లేదని అంటాడు. కానీ అక్కడ బయటపడే అవకాశం ఉంటుంది. నేను 5 ఏళ్ళప్పుడు ఏదో కొన్ని వ్యధ పనులు చేశానండి, ఇప్పుడు నేనేం చేయట్లేదంటే ఆ వ్యధ పనులకు కావాల్సిన స్కిన్ డిజీజెస్ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అష్టంలో కుజుడు ఉన్నాడంటే వాడు పాతవన్నీ తవ్వే అవకాశం ఉంటుంది. శని దృష్టి పడింది కాబట్టి ఇద్దరు డిసైడ్ అయిపోయి పాతవన్నీ తీయడానికి ప్రయత్నం చేస్తారు. శని కుజుడు యొక్క దృష్టి పడడం వల్ల అష్టమ స్థానం ఉండడం అని సింహరాశి వారికి ఆ హెల్త్ ఇష్యూస్లో ఇష్యూస్ కనబడతాయి తప్ప వేరే ఏమి కాదు. తర్వాత పూర్వాశ్రమంలో నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడండి, ఇప్పుడు లేడండి అంటే ఆ బాయ్ ఫ్రెండ్ విషయం కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఆశ్చర్యంగా చెప్తున్నాను కాదు, నిజం చెప్పాలని చెప్తున్నాను. పూర్వాశ్రమంలో నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు ఇప్పుడు పెళ్ళి అయిపోయిందండి. పూర్వాశ్రమం అంటే 5 ఏళ్ళ క్రితం పెళ్లి కాకముందు, ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయిన పిల్లలు ఉన్నా నేను బాగానే ఉంటున్నాను అంటే అదేదో కేసు బయటపడుతుంది. బయటపెడితే ఉన్న వ్యవహారం చెడగొట్టే అవకాశం ఉంటుంది. అంటే చూడండి ఎంత జరుగుతుంది. ఇది ఎంత ఎగ్జాంపుల్కి చెప్పాలంటే హాస్యాస్పదంగా మీకు ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా చూసారా మనకేంటి, హర్షస్ మెహతా కేసు బయటపడింది. అలాగే మనం చూస్తుంటే అదేంటంటారు, కింగ్ ఫిషర్ గారి విషయాలు బయటపడింది, మోడీ విషయాలు బయటపడ్డాయి, జ్యువెలరీ అయినా చేసిన ఇవన్నీ ఏంటి, కొన్నాళ్ళ తర్వాతనే వాళ్ళు జైలుకి వెళ్ళక తప్పదు, బయటకు వస్తున్నాయి కదా, అప్పుడు చేసింది ఇప్పుడు ఎందుకు బయటపడుతుంది అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలాంటి కాంబినేషన్లోనే వాళ్ళు బయటకు వస్తారు. అలాగే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ పూర్వాశ్రమంలో చేసేవన్నీ జాగ్రత్త పడాలంటే మీరు తెలియకుండా జాగ్రత్త పడడం కాదు, మీరు మంత్రమే శరణ్యం అనుకుంటూ సాధన చేసుకుంటే అటువంటి సమస్యకి ఒక మార్గాన్ని కనబడతాయి. దానివల్ల అందరికీ సమస్య మార్గం బయటపడే అవకాశం ఉంటుంది. అది కుజుడు అని జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ మళ్ళీ రాహు రాజ్యంలో ఉన్నాడు, రాజ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి వ్యాపారం బాగుంటుంది, ఆర్థిక బలం పెరుగుతుంది. అదేవిధంగా మీకు అనుకున్న ధనం కంటే అద్భుతమైన ధనం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక అష్టమ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఏమి పడుతుంది కాబట్టి దీనికి ఏం చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన.
స్త్రీలకు దూరంగా ఉండేవని కాకుండా కోర్టు వ్యవహారాలు కూడా బయటపడతాయి కొన్ని. అందుకని శుభమయ్యేస స్వామి ఆరాధన చేసుకోవడం, అభిషేకం చేసుకోవడం, ఆ తీర్థం తీసుకోవడం, ఇటువంటి ప్రక్రియను మనం చేసుకుంటూ మనం ముందుకని వెళ్ళగలిగితే కొంతవరకు ఈ 15 రోజుల్లో ఆ దోషం తగ్గుతుంది. ఆ తర్వాత ఆల్మోస్ట్ కుజుడు అక్కడ కొంచెం దాని ఇంపాక్ట్ తగ్గుతుంది. ఆ ఇంపాక్ట్ డిసెంబర్లో బాగా తగ్గుతుంది. ఒకసారి ఇంపాక్ట్ తగ్గిందంటే ఇటువంటి సమస్యలు సింహరాశి వారికి ఉండదు. మిగిలిన అన్నీ బాగున్నాయి కానీ అష్టమ స్థానం బాగాలే కాబట్టి ఆ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని చేయవలసిన ప్రక్రియ చేసుకుంటానండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.